ఏటా ప్రెసిడెంట్ విజిట్ అనంతరం హైదరాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని ఉచితంగా విజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈసారి కూడా ఫ్రీ విజిట్ కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఇక్కడి అందాలను చూస్తూ గార్డెన్ లో సందడిగా గడుపుతున్నారు జనం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. అదిరిపోయే వ్యూ, అంతా గ్రీనరీ, ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం. ప్రెసిడెంట్ విజిట్ అనంతరం నగర ప్రజలు దీన్ని సందర్శించేందుకు మరోసారి అవకాశం వచ్చింది. ఆహ్లాదపరిచే ఉద్యానవనాలు, ఔషధ మొక్కలు, పండ్ల తోటలు, పూల తోటలు, చుట్టూ పచ్చదనంతో ఈ రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1860లో నిర్మించినటువంటి ఈ నిలయం 90 ఎకరాల్లో 2500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, దర్బార్ హాల్, బెడ్రూమ్, ఇలా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. దీని పరిసరాల్లో మరో 20 గదులు కూడా ఉన్నాయి. ఇక ఈ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వరకు, అంటే 12 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు అనుమతిస్తారు. ఈ అందమైన ప్రాంతంలో తిరుగుతూ సరదాగా గడుపుతున్నారు జనం. వారితో మాట్లాడదాం. ఓకే, మా రాష్ట్రపతి నిలయం చూడడానికి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారా, ఎక్కడ నుంచి వచ్చారు? మేము జనగాం నుండి వచ్చామండి. మార్నింగే రావడం జరిగింది. అంతా చూసాము, చాలా బాగుంది. హెర్బల్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగా ఉంది. మేము ఇంతకుముందు మా రిలేటివ్స్ చూసారు, చెప్పారు, మేము మళ్ళీ వచ్చాం. లాస్ట్ ఇయర్ వచ్చామండి మేము. ఆయురికి ఈయరికి పోల్చుకుంటే చాలా డెవలప్మెంట్ చేశారు. ఈ ఫ్లవర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. చాలా చాలా బాగుంది. రకరకాల మొక్కలు, రకరకాల పూల తోటలు చాలా చక్కగా అందంగా ఉంది. ప్రతి ఒక్కరికి చెప్తుంటాం చాలా చూడదగ్గ ప్లేస్ ఇది. చాలా ప్రతిసారి చాలా అదృష్టంగా భావించాలి, చూడడం మనకు చాలా మంచిది. యాక్చువల్గా మాకు ఫస్ట్ టైం తెలిసింది ఇలాగ రాష్ట్రపతి భవన్ని సందర్శించవచ్చు ఫ్రీగా అనేసి. పిల్లలతో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చూడడానికి చాలా చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఈ ప్లేస్ అంతా కూడా అని. పిల్లలకు కూడా అన్నీ చెప్పచ్చు కదా, మనం రాష్ట్రపతి గురించి అన్నీ చెప్పుకుంటూ పిల్లలకి వాళ్ళకి స్టడీస్లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా రాష్ట్రపతి భవన్ని చూడడం. ఫస్ట్ టైం వచ్చాం, చాలా బాగుంది. గ్రీనరీ, చెట్లు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా బాగుంది చూడడానికి. చాలా చూసిన ఫ్లవర్స్, గార్డెన్, ఇంకా కొన్ని ట్రీస్, మెడిసిన్స్ చాలా చూసిన, చాలా నైస్గా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. మేము హైదరాబాద్లో ఉంటాము, పిల్లలతో వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది ఈ ప్లేస్, ఇక్కడ చూడడానికి కూడా బాగుంది. పిల్లలతో ఈవినింగ్ టైమ్స్ వరకు స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి హ్యాపీగా. ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చినాం, చాలా బాగుంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి. ఇంకా ప్రశాంతంగా ఉంది మనసు అంతా. చాలా ఫ్లవర్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కూల్ ఏరియా, ఫ్లవర్ కలెక్షన్ చాలా బాగుంది. నేను మా పిల్లలు ఫస్ట్ టైం రావడం, అందరు చెప్పారు, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వచ్చి చెప్పారు. లాస్ట్ ఇయర్ చెప్పారు, లాస్ట్ టైం మిస్ అయిపోయాను, ఈ ఇయర్ వచ్చాము, హ్యాపీ. ఫస్ట్ టైం చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అన్ని చెట్లు అండ్ మెయింటెనెన్స్ అయితే సూపర్. అండ్ ఇంకా రావచ్చు.